సార్, ఇంకో రాబర్ తప్పకుండా నా స్పాట్కి పక్కనే ఉండాలి సార్. అవును సార్. చూడు చూడు, కెమెరా ప్యాన్ చేసి ఎక్కడ ఎవరున్నారు చూడు. దోపిడీ చేసిన నలుగురిలో అశోక్ ఇంకా రాజన్ని పోలీసులు కాల్చివేశారు. మరొక దుండగుడు సెల్వాని పోలీసులు వలవేసి వెతుకుతున్నారు. ఈ ఆపరేషన్ లో ఇండియన్ ఆర్మీ స్నైపర్స్, ఆంధ్ర స్పెషల్ ఫోర్స్ మరియు స్ట్రైకింగ్ ఫోర్స్ ముమ్మరంగా పనిచేస్తున్నారు. సార్, ఇంకో దొంగచ మనీ బ్యాగ్ ని తీసుకువెళ్ళిపోయాడు సార్. అవునయ్యా, మనం అనుకున్నట్టు ఇది మామూలు విషయం కాదు, సంథింగ్ ఇంట్రెస్టింగ్. బుల్లెట్లు తగిలి ఒక్కొక్కటి ప్రాణం పోతుంది, ఆయనకి సంథింగ్ ఇంట్రెస్టింగ్ అంట. అమ్మాయితో ఏంట్రా గుసగుసలో? ఏం లేదు సార్, జూమ్ చెయ్యి. ఓకే సార్. ఇమీడియట్ గా డిస్పోజ్ చేస్తే మంచిది సార్. ఓవర్. సార్, అంబులెన్స్ సార్. చూచేయి సార్, అంబులెన్స్ అక్కడే ఉంది సార్. ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. సార్, అతను లేడు, అంబులెన్స్ లో తీసుకువెళ్ళిపోయారు. సార్, కొంచెం వెయిట్ చేయండి సార్ ప్లీజ్. మన టార్గెట్ ఆ పాపే సార్. ఆ పాప ద్వారా మనం ఇంకో రావణ పట్టుకోవచ్చు సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, 15 నిమిషాలు టైం ఇవ్వండి సార్. గివ్ మీ 15 మినిట్స్ నౌ. యా యా, థ్యాంక్ యూ. కృష్ణమూర్తి, ఇలారా సార్, కౌన్సిలర్ గారు బయట ఉందట. ఏ బండిని లోపలికి రానివ్వడానికి అనుమతి లేదు చెప్పు. ఓకే సార్. ట్రాఫిక్ అంతా క్లియర్ చేస్తున్నాం. రోడ్ 3 క్లియర్, రోడ్ 3 క్లియర్. తమ్ముడు బండి దే, లోపలికి ఎవరు వెళ్ళకూడదు. ఏ సార్? అన్ని విధులు బ్లాక్ చేస్తాం. దొంగలు లోపల ప్రవేశించారు, ప్రశ్నించకుండా బండి వెనక్కి లోపలికి వెళ్ళలేమమ్మా. చిన్నపిల్లల ప్రాణం చాలా ముఖ్యం. బండి దే సార్, ఇప్పటికే లేట్ అయిపోయింది సార్. ఒకసారి చెప్తే అర్థం కదా నీకు? అది కాదు సార్. ఇప్పుడు నువ్వు బండి తీస్తావా, నన్ను రివర్స్ తీయమంటావా? పేరెంట్స్ ఫోన్ చేస్తూనే ఉన్నా. పేరెంట్స్ అడిగితే పంపించడం కుదరదని చెప్తున్నారని చెప్పు. హలో, ఏ బండి దేవయ్యా. చెప్పండి సార్. ఏ ఫోన్ ని ముందుకు వచ్చే, బండిని రివర్స్ తీ. లోపలికి రానివ్వడం లేదు సార్. బండి కీ తీసుకుని నేను ఇంటికి వెళ్ళండి. బాయ్, నువ్వు నా దగ్గర బాగా ఇరుక్కున్నావు. మెడ తెప్పకుండా బదులు చెప్పాలి. ఇవన్నీ నీకు నిజంగానే కడు కనపడలేదు. వేడివేడిగా చపాతి చేసి తీసుకురా వెళ్ళి. చుట్టూ పోలీసులు ఉన్నారు, హెడ్ కానిస్టేబుల్ పార్టీతో మాట్లాడుతున్నాడు. ఇలా ఇంకా ఎన్ని ఇళ్ళు అద్దెకిచ్చారు సార్? 2 సార్. ఏ ఏరియా సార్? గాంధీపురం సార్. అద్దెలు కరెక్ట్ గా వస్తున్నాయా? వస్తుంది సార్. ఏమండి, మీరు ఎందుకు కంగారు పడుతున్నారు నాకు అర్థమైపోయింది. ఏమిటి సార్? పైన ఒడియాలు ఎండబెట్టారు, అవి కాకులు ఎత్తుకుపోతాయేమోనని భయపడుతున్నారు. చుట్టూ కమాండోస్ ఉన్నారు, బండి తీసుకుని మాల్కు రావడం కుదరదు.